హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెడ్మీ 4 మొబైల్కి యాడ్స్ రాకుండా డిజేబుల్ చేసుకోవడం ఎలాగో మీకు చెప్తాను. మీరు 5 మినిట్స్లో మీ మొబైల్లో యాడ్స్ రాకుండా డిజేబుల్ చేసుకోవచ్చు. మనకి షామీ మొబైల్స్లో ఈ మధ్యన యాడ్స్ రావడం ఎక్కువైపోయింది. మనం చూసుకున్నట్టయితే మనం కింద నుంచి వద్దాం, మనకి మెసెంజర్లోను కాల్లోనూ మనకైతే యాడ్స్ అయితే ప్లే అవ్వవు. మనకి మళ్ళీ బ్రౌజర్లో మాత్రం యాడ్స్ అయితే ప్లే అవుతాయి. బ్రౌజర్లో ఉన్న యాడ్స్ని ఎలా డిజేబుల్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మనం చూడొచ్చు, బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి. బ్రౌజర్లో యాడ్స్ డిజేబుల్ చేసుకోవడానికి కింద 3 డాట్స్ నొక్కండి. ఆ 3 డాట్స్లో మీరు అక్కడ చూడొచ్చు, సెట్టింగ్స్కి వెళ్ళండి. ఒక సెట్టింగ్స్కి అయితే వెళ్ళాను. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత డౌన్ స్క్రోల్ చేసిన తర్వాత మీకు అక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు పర్సనలైజ్డ్ సర్వీస్ అని ఉంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. దీని ద్వారా మీకు బ్రౌజర్లో యాడ్స్ అయితే ప్లే అవ్వవు. ఓకే, నేను బ్రౌజర్ని అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేస్తున్నాను. ఓకే, బ్రౌజర్ని అయితే రిమూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ చేశాను మీ గురించి. ఇప్పుడు యాడ్స్ అయితే మనకి ఏం ప్లే అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ మనం వెళ్ళినట్టయితే మనకి సెక్యూరిటీ యాప్ గ్యాలరీ సెట్టింగ్స్, సెట్టింగ్స్లో అయితే మనకి యాడ్స్ వస్తాయి. ముందు థీమ్స్కి వెళ్దాం. థీమ్స్లో కూడా మనకి యాడ్ వచ్చింది, సేమ్ యాడ్ ఇందాక వచ్చిన యాడ్ వచ్చింది, బ్రౌజర్లో వచ్చిన యాడ్. థీమ్స్లో కూడా మనం యాడ్స్ డిసేబుల్ చేసుకోవడం చాలా ఈజీ. మీకు అక్కడ ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళి అప్పుడు మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా కింద, సెట్టింగ్స్కి వెళ్ళండి. ఆ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ రికమెండేషన్స్ అని ఉంది కదా, రికమెండేషన్స్ని ఆఫ్ చేసుకోండి. రికమెండేషన్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి థీమ్స్లో కూడా ఎటువంటి యాడ్స్ అయితే రావు. థీమ్స్ని కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మీరు థీమ్స్ ఓపెన్ చేయొచ్చు, ఏ విధమైన యాడ్ అయితే రాలేదు. మనకు అక్కడ అది జస్ట్ కంటెంట్ని రికమెండ్ చేస్తుంది అంతే, అది యాడ్ అయితే కాదు. వాళ్ళ థీమ్స్లో ఉన్న దాని గురించి చెప్తుంది అంతే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెట్టింగ్స్లో కూడా అప్పుడప్పుడు యాడ్స్ వస్తాయి. సెట్టింగ్స్లో మీరు డౌన్ స్క్రోల్ చేసినట్టయితే మేనేజ్ యాప్స్ అని ఉంటుంది. ఆ మేనేజ్ యాప్స్లో కూడా ఉన్న యాడ్స్ని డిజేబుల్ చేసుకోవడానికి మీకు పైన అక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద నొక్కండి. అక్కడ రికమెండేషన్స్ అని ఉంటుంది, ఆ రికమెండేషన్స్ ఆఫ్ చేయడం వల్ల మనకి మేనేజ్ యాప్స్లో కూడా యాడ్స్ అయితే డిజేబుల్ అయిపోతాయి. నెక్స్ట్ మనం చాలామంది ఎంఐ మొబైల్స్ వాళ్ళు యాప్ లోకి అయితే వాడతారు. యాప్ లోకల్లో కూడా మనకి చాలా రకమైన యాడ్స్ అయితే ప్లే అవుతాయి. యాప్ లోకల్లో యాడ్స్ ప్లే అవ్వకూడదు అంటే మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి, పైన ఉన్న సెట్టింగ్స్కి. అక్కడ మీరు పైన చూడొచ్చు రిసీవ్ రికమెండేషన్స్ అని ఉంది, ఆ రిసీవ్ రికమెండేషన్స్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మీకు యాప్ లోకల్లో కూడా ఏ విధమైన యాడ్స్ అయితే ప్లే అవ్వవు. ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్లో మనకి యాడ్స్ అయితే ఏమీ లేవు. మనం థీమ్స్లో కూడా యాడ్స్ అయితే క్లియర్ చేసాం, బ్రౌజర్లో కూడా క్లియర్ చేసాం. నెక్స్ట్ మనం సెక్యూరిటీకి వెళ్దాం. సెక్యూరిటీలో అయితే చాలా వరకు నేను యాడ్స్ అయితే చూశాను. ఫస్ట్ మనం ఒకసారి క్లీన్ చేద్దాం. క్లీనర్లో మనం యాడ్స్ అయితే చూస్తాం, మీకు చూపిస్తాను. మీకు క్లీనింగ్ అయితే అవుతుంది, క్లీనింగ్ అయితే అయింది. మనం క్లీన్ చేద్దాం, క్లీనింగ్ అయితే అయింది. ఇప్పుడు మనకి యాడ్స్ అయితే డిస్ప్లే అయినాయి, చూడొచ్చు మీకు అక్కడ క్లబ్ ఫ్యాక్టరీ ఆన్లైన్ షాపింగ్ యాడ్. ఓకే, దీన్ని మీరు డిజేబుల్ చేసుకోవడానికి మీరు అక్కడ ఫినిషర్ క్లీనింగ్ అని దాని మీద నొక్కండి. అక్కడ మీకు పైన సెట్టింగ్ సింబల్ కనబడుతుంది కదా, ఆ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు చూడొచ్చు కిందకి డౌన్ స్క్రోల్ చేయండి, రిసీవ్ రికమెండేషన్స్ అని సపరేట్ బార్ ఉంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మీకు సెట్టింగ్స్లో క్లీనర్ యాప్లో కూడా ఏ విధమైన యాడ్స్ అయితే రావు. మీకు మొత్తానికి సెక్యూరిటీ యాప్లో యాడ్స్ అయితే రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకసారి ఈ యాప్ని రిమూవ్ చేయండి. అప్పుడు మీకు ఫస్ట్ నుంచి వస్తే మీకు ఏ విధమైన యాడ్స్ అయితే రావు. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం సెక్యూరిటీ యాప్లో యాడ్స్ రాకుండా ఉండడానికి పైన సెట్టింగ్స్లో రిసీవ్ రికమెండేషన్స్ని ఆఫ్ కూడా చేసేసాను నేను. ఓకే, బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే యాప్ తీసాను. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి సెక్యూరిటీ యాప్లో ఏ విధమైన యాడ్స్ రావు. మీకోసం ఒకసారి క్లీనర్ యాప్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. యాప్ అయితే ఓపెన్ అవుతుంది, క్లీన్ చేద్దాం. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు డౌన్ స్క్రోల్ చేసినా ఏం చేసినా మనకి సెక్యూరిటీ యాప్లో అయితే ఏ విధమైన యాడ్స్ అయితే రావు. నెక్స్ట్ మనం డౌన్లోడ్స్ ఓపెన్ చేద్దాం. డౌన్లోడ్స్లో చాలా రకమైన యాడ్స్ అయితే వస్తాయి. డౌన్లోడ్స్లో మీరు చూడొచ్చు ఇక్కడ అమెజాన్ ప్రైమ్ వీడియో, హ్యాగో అండ్ చాలా చాలా యాడ్స్ అయితే వచ్చినాయి. దాన్ని డిజేబుల్ చేయడానికి మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు అక్కడ షో రికమెండెడ్ కంటెంట్ అని ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయండి. దాన్ని ఆఫ్ చేయడం వల్ల మీకు డౌన్లోడ్స్లో కూడా ఎటువంటి యాడ్స్ అయితే రావు. డౌన్లోడ్స్లో యాడ్స్ తీసేసాం కదా, మనం నెక్స్ట్ స్వైప్ చేస్తే ఈ టైప్కి మనకి ఎంఐ వీడియో కనబడుతుంది. ఎంఐ వీడియోలో కూడా యాడ్స్ ప్లే అవుతాయి. దాన్ని డిజేబుల్ చేయడానికి అకౌంట్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీరు కింద డౌన్ స్క్రోల్ చేయండి. అక్కడ ఆన్లైన్ రికమెండేషన్స్, పుష్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడం ద్వారా మీరు ఎంఐ వీడియోలో కూడా ఎటువంటి యాడ్స్ అయితే చూడలేరు. బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎంఐ స్టోర్లో రాదు, మన రిమోట్లో రాదు, ఎంఐ యాప్స్లో కూడా యాడ్స్ అయితే రావు. మ్యూజిక్లో అయితే యాడ్స్ అయితే వస్తాయి. మ్యూజిక్ ఓపెన్ చేశాను. ఓకే, పక్కకి సైడ్ చేయండి. ఒక స్లైడ్ చేసిన తర్వాత మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అడ్వాన్స్ సెట్టింగ్స్ డౌన్ స్క్రోల్ చేయండి.
రిసీవ్ రికమెండేషన్స్ని ఆఫ్ చేయండి, అప్పుడు మీకు మ్యూజిక్లో కూడా ఎటువంటి యాడ్స్ అయితే రావు, మీ మ్యూజిక్ని బాగా వినొచ్చు. నెక్స్ట్ మనకి ఎక్కువగా యాడ్స్ కనబడేది అయితే మనకి ఎంఐ ఫైల్ మేనేజర్లో చాలా యాడ్స్ కనబడతాయి. ఫైల్ మేనేజర్లో యాడ్స్ డిసేబుల్ చేయడం కొంచెం వెరైటీగా ఉంటుంది. మీరు పక్కకు స్లైడ్ చేయండి, త్రీ డాట్స్ని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీరు అక్కడ అబౌట్ అని కనబడుతుంది కదా, ఈ అబౌట్ని క్లిక్ చేయండి. అబౌట్లో మీరు అక్కడ చూడొచ్చు రిసీవ్ రికమెండేషన్స్ అని ఉంది, ఆ రికమెండేషన్స్ని ఆఫ్ చేసేయండి. అదే రికమెండేషన్స్ అని ఉంది, ఆఫ్ చేశారు. ఇప్పుడు మీరు ఎంఐ ఫైల్ మేనేజర్లో కూడా ఎటువంటి యాడ్స్ అయితే చూడలేరు. మనం ఫైల్ మేనేజర్ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి క్లిక్ చేసేసాం. నెక్స్ట్ మీరు ఎక్కువగా యాడ్స్ చూసేది ప్లేస్టోర్లో. ప్లేస్టోర్లో మనం గేమ్స్ ఎక్కించేటప్పుడు, యాప్స్ ఎక్కించేటప్పుడు యాడ్స్ అయితే ప్లే అవుతాయి. మీ గురించి ఒక యాప్ ఎక్కిస్తున్నాను ఒక ఎగ్జాంపుల్గా, ఇది డూడిల్ క్రికెట్, జస్ట్ 1 MB లోపే ఉంటుంది ఇది. ఓకే, గేమ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. మీకు ఇప్పుడు యాడ్ కనబడుతుంది, యాడ్ అలా డిసేబుల్ చేయడం కూడా నేను చెప్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు గేమ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. గేమ్ ఓకే స్కానింగ్ అయింది. అక్కడ మీరు చూడొచ్చు యాడ్ అయితే ప్లే అవుతుంది, ఫ్లిప్కార్ట్ సంబంధించింది అనుకుంటా. ఓకే, మీరు పైన సెట్టింగ్స్ కనబడుతుంది కదా, అక్కడ రిసీవ్ రికమెండేషన్స్ అని ఉంది గ్రీన్ కలర్లో, దాన్ని ఆఫ్ చేసేయండి. అప్పుడు గ్రే కలర్లో మారిపోతుంది. ఓకే, దాన్ని ఆఫ్ చేయడం ద్వారా మీకు యాడ్స్ అయితే ప్లే అవ్వవు. మీ గురించి ఒకసారి గేమ్ని అన్ఇన్స్టాల్ చేద్దాం, మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను. ఈసారి మీరు మనం చూద్దాం యాడ్స్ అయితే ప్లే అవుతాయి లేదో, దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. మనం రికమెండేషన్స్ ఆఫ్ చేయడం ద్వారా యాడ్స్ మనకి ప్లే అవుతాయి ప్లే అవ్వవు. ఓకే, గేమ్ అయితే మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఓకే, టైం పడుతుంది అనుకుంటా డౌన్లోడ్ అయిన వెంటనే. మనం మళ్ళీ చెక్ చేద్దాం ఈసారి యాడ్స్ ప్లే అవుతుందో. గేమ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడింగ్ ఫినిష్ అయిపోయింది, గేమ్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం యాడ్స్ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంతసేపు వెయిట్ చేసినా ఇప్పుడైతే యాడ్స్ అయితే ప్లే అవ్వవు. నేను కరెక్ట్గా ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మీరు చూడొచ్చు యాడ్స్ అయితే ఏం ప్లే అవ్వలేదు. ఓకే, ఈ విధంగా మీరు ఎంఐ ఫోన్స్లో యాడ్స్ ప్లే అవ్వకుండా చేసుకోవచ్చు. ఇది మనకు ఇప్పుడు ఎంఐ ఫోన్ తీసుకోకపోవడం మీ కారణం యాడ్స్ ప్లే అవుతున్నాయని. ఈ విధంగా మీరు ఎంఐ ఫోన్ కూడా యాడ్స్ ప్లే అవ్వకుండా చేసుకోవచ్చు, ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన అవకాశం. ఓకే, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.